భయపడద్దు, భయపడద్దు అసలు. ఇప్పుడే అసలు మీరు సిగ్గుపడద్దు అసలు. ఏంటో మాట్లాడుకుంటున్నారు. మా ఇంటే పక్కనే వారే, ఇంటికి వారే ఆ పొలోళ్ళు సొక్కోళ్ళే వారక్కడ తగాదు వచ్చి వాళ్ళు బావ భావంతులు సొక్కోళ్ళు పొలోళ్ళు. ఎవరు ఏ విషయం మాట్లాడుకుంటున్నారు? ఏ విషయం అంటే కళ్యాణాలు చేసుకుందామని అనుకుంటున్నారు. అందుట్లో ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో వద్దులే అని వాళ్ళు తగదు అనుకుంటున్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదు. అర్థం కావటానికి మా ఆయన మంచివాడు అయితేగా ఏంటి బాబు, ఎందుకు వచ్చారు? ఏంటి బాబా, మా అబ్బాయి గోపరావుకి సిగ్గుపడబాక కళ్యాణం చేద్దామని వచ్చావాలి. అక్కడనే అక్కడనే అడిగి అక్కడ ఇప్పుడే వచ్చాడు. ఎందుకు వచ్చారు? ఏమిటి? ఏం లేదండి, కళ్యాణం. మా అబ్బాయి గోపరావుకి కళ్యాణం చేద్దాం. వచ్చే వచ్చిన విషయం నాకు అర్థమైపోయింది. మీ అబ్బాయి గోపి కళ్యాణం చేయాలి. అవునండి. ధనం కావాల్సి వచ్చింది సార్. ధనం మాసం సార్. ఏ పక్కన పట్టిన రాసులు రోసలే ఉంది. ఏ మూల కప్పకుండా ఎప్పుడు సంపాదించారు అంకమ్మా? మేము ఇప్పుడు సంపాదించామయ్య. అయ్యో సంపాదించుకున్నాయి. ఏమిటో పందికొక్కుందో మట్టి రాసులుండే పాటించాం. వ్యక్తి పోస్తుంటే ఎక్కువ అయిపోయింది, తిండిన గట్టి ఉండే. మేము శ్రీరామనవమి పండగ కూడా ఇల్లు అనుకోని నూడుస్తాం. ఇల్లు పరిసి ఇల్లు శుభ్రం, ఇల్లాలు శుభ్రమని. ఇల్లు శుభ్రం లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో రాదు కదా. దేవుడి కంటే శుభ్రంగా ఉండాలి. బూతు పట్టి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఊడుస్తుంటే తోడతాయి. ఎందుకు వచ్చారు? ఏమిటి నాకు అర్థం కావడం. అసలు ఇంటి పట్టుకోకపోతే బాధలే, బాధలేదని పట్టించుకోవట్లా మేము. ఏం బాగా ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదండి, మా అబ్బాయి గోపరావు కళ్యాణం చేద్దామని వచ్చాం. అడిగాయి, నువ్వు ఇంకా అడగలేదా? ఇగో నువ్వు అడగవే. అడిగాయి, నేను ఆశ మగోడి కదా. అడిగాయి బాబా, మీ అమ్మాయి కళ్యాణం చేస్తారు నడుదామని మీ చెల్లి తీసుకొస్తే. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు పచ్చడి నోటానికి పోతే తేనోటానికి మీరెక్కడ మీ అబ్బాయి మా అబ్బాయి కనిపించి అడిగింది.